మన తెలుగు నాట ఎక్కువగా సుపరిచితమైన విశ్వనాథ వారు కావచ్చు, లేకపోతే ఇంకా చాలామంది ప్రముఖులతో మీరు వేదికల్ని పంచుకున్నారని విన్నాను. మీరు వారితో మాట్లాడిన సందర్భాలు కానివ్వండి, గొప్ప గొప్ప వ్యక్తులతో మీ అనుబంధం కానివ్వండి, ఒకసారి ప్రేక్షకులకు చెప్తారా? అంటే ఇప్పుడు నేను రాజకీయవేత్తలతో నాకు సన్నిహితమైన సంబంధం ఉంది, సాహితీవేత్తల అందరితోనూ సన్నిహితమైన సంబంధం ఉంది. ఓకే, సాహితీవేత్తలు అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు, తర్వాత పెంగళి లక్ష్మీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వరరావు గారు, మరి నూరి నరసింహశాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఇంకా ఆ తరానికి చెందిన రైటర్స్ అందరూ ఉన్నారు కదా, మరి ఇంకా చాలామంది ఉన్నారు ఆ తరంలో వాళ్ళు. వెంటనే ఇప్పుడు మీరు అడిగితే పేర్లు, పేర్లు అన్నీ వరుసగా వెంట వెంట గుర్తు రావు. విశ్వనాథ వారిని ఎప్పుడు కలిశారు మీరు? అంటే నాకు మీరు మీకు స్ఫూర్తి ప్రదాతల్లో విశ్వనాథ వారు కూడా ఒకరు. అంటే ఆ ప్రక్రియ కూడా నాకు అట్లా అనిపిస్తూ ఉంటుంది, జాతీయవాదాన్ని తీసుకెళ్ళడం కానివ్వండి. ఆయన ఎంత గొప్పవాడో, ఆయనలో చిన్న గోర వేపకాయ ఎంత చాదస్తం కూడా ఉండేది. ఓకే, చాలా మొండి మనిషి అంటారు చూడండి, చాలా మొండితనం ఉండేది. ఆయన స్పెండ్ థ్రిఫ్ట్, ఆయన చేతిలో ఒక పైసా కూడా నిలిచేది కాదు. అప్పు చేసి ఒక ఆ రోజుల్లో ఒక రూపాయి తెచ్చాడు, రూపాయి అంటే చాలా ఖరీదు. అప్పు చేసి ఒక రూపాయి తెచ్చి ఎవరికో అడిగితే వాళ్ళకి 14 అణాలు, దానం చేస్తే 2 అణాలు చేతిలో ఉన్నాయి. ఆ 2 అణాలు పెట్టి అక్కడ ఎదురుగ్గా ఏమంటారు అంగూరు పళ్ళు వచ్చినాయి, ఆ 2 అణాలు పెట్టి అంగూరు పళ్ళు కొనుక్కొని తినేసాడు రోడ్డు మీదనే. ఓకే, ఆయన్ని మనం ఈ మామూలు కవులతో పోల్చకూడదు. ఈజ్ ఎన్ ఇపాక్ మేకర్, మనకు ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు. ఆయనతో నాకు చాలా చాలా సన్నిహితమైన సంబంధం ఉంది. వాళ్ళ ఇంట్లో పిల్లవాళ్ళలాగా తిరిగేవాడిని నేను. అలాగే పిల్లవాడంటే గుర్తొచ్చింది మన శివశంకర స్వామి, కల్లావజ్జల శివశంకర స్వామి. ఆయన వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ నవ్య సాహితీ. ఈ ఆ తరం వాళ్ళందరితో చూస్తే అది ఒక వేరే జనరేషన్ అండి. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి సంబంధం లేదు. వాళ్ళందరినీ నేను చూచాను, వాళ్ళందరితో కలిసి తిరిగాను. చండ్ర రాజేశ్వరరావు గారితో వేదిక పంచుకున్నాను హైదరాబాద్లోనే, కమ్యూనిస్ట్ పార్టీ లీడరు. సరే, అదంతా 1960 అదొక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితుల్లో. నిజంగా భావజాలాల సంఘర్షణ ఇప్పుడున్నంతగా ఉందా, లేకపోతే ఇంకా అప్పుడు ఇంకా ఎక్కువ ఉండేదా? నిజానికి ఇప్పుడు భావజాల సంఘర్షణ లేదండి. ఇప్పుడు లేదా? ఇప్పుడు వ్యక్తుల సంఘర్షణే ఉంది. దిస్ ఏ ఫైట్ బిట్వీన్ ఇండివిజువల్స్ ఆర్ సమ్ క్యాస్ట్. బా వండర్ఫుల్. క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు ఇవాళ నేను చూస్తున్నాను. కొందరు వ్యక్తులు ఆ వ్యక్తిని దింపి ఈ వ్యక్తి, ఈ వ్యక్తిని దింపి ఆ వ్యక్తి. ఆ రోజుల్లో కేవలం భావజాలాల మధ్యనే సంఘర్షణ ఉండేది. తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నేను కమ్యూనిజానికి బద్ధ విరోధిని బై బర్త్, ఎందుకంటే మా కార్ల్ మార్క్స్ అవన్నీ బాగా చదివిన వాడిని, ఆ కమ్యూనిస్టుల చరిత్ర వాళ్ళ జాతకాలన్నీ నాకు తెలిసిన వాడిని కాబట్టి ఇది చెప్తున్నా. కానీ అందులో కమ్యూనిస్టులో కూడా ఆ రోజుల్లో కొంతమంది సత్పురుషులు ఉండేవాళ్ళు, అది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఉదాహరణకి ఈఎంఎస్ నంబూద్రిబాద్ అని ఒకటి ఉండేవాడు, అలాగే ఆంధ్రప్రదేశ్లో పుచ్చలపల్లి సుందరయ్య అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళు జీవితం అంతా కూడా ఒక ఆదర్శం కోసం తమను తాను హారతి కర్పూరంలాగా వెలిగించుకున్నవాళ్ళు. కాబట్టి కమ్యూనిస్టుల్లో కూడా మంచి వాళ్ళు ఉంటారు. చంద్రేశ్వర గారి గురించి, రాజేశ్వరరావు కూడా గొప్పవాడే, అతను కూడా ఒక టవరింగ్ పర్సనాలిటీయే, కానీ అతను కూడా కొంచెం పిడివాదం అది ఉండేది ఆయనలో. పార్టీ నిర్మాణం అనే పుస్తకం రాశాడు, అది నా దగ్గర ఉంది. రాజేశ్వరరావు కన్నా కూడా ఇతను సుందరయ్య గారు ఇంకా వ్యక్తిగతంగా, అలాగే వావిలాల గోపాలకృష్ణయ్య నాకు బాగా గ్రేట్ మ్యాన్ అండి ఆయన, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఆ తర్వాత అంతా కూడా వ్యక్తులు, కులాలు, డబ్బు, అది ఆ జనరేషన్ పోయింది. అప్పుడు సిద్ధాంతాల మధ్యనే సంఘర్షణ జరుగుతూ ఉండేది. ఇప్పుడు తర్వాత వచ్చి అప్పుడు డబ్బుతో పెద్ద ఉండేది. వాయిలాల గోపాలకృష్ణయ్య దగ్గర డబ్బే ఉందండి. ఎలక్షన్స్కి ఆయన పోటీ చేసినప్పుడు ఆయనకి అసలు ప్రచారం చేసేందుకు మనుషులు లేరు, కరపత్రాలు వేసేవాడు కాదు ఆయన. ఓకే, సత్యనపల్లి అని గుంటూరు దగ్గర ఒక ఊరుంది, గుంటూరుకి ఒక గంట ప్రయాణం అనుకుంటాను. అక్కడ ఆయన కంటెస్ట్ చేసేవాడు, నాకు బాగా గుర్తు. ఒక ఇంటి ముందు కూర్చో, ఆయన చిన్న సంచి ఉండేది, ఆ సంచిలో 2 బట్టలు ఉండేవి, అవి పెట్టుకొని కూర్చునే చేతి తగిలుచుకునే ఒక పిచ్చి పంచ కట్టుకునే తిరుగుతుండేవాడు. తులసమ్మ అని వెళ్ళి తలుపు తట్టేవాడు. తలుపు తడే, ఏం బాబాయ్, ఏం వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, కాఫీ తాగుతావా, ఏం వద్దమ్మా, పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అంటే గుంటూరులో చదువుకోవడానికి ఇంటికి రాలేదేమిటి, ఇంకా ఇంటికి అంటే రాలేదు బాబాయ్, ఎండగా ఉంది, ఎందుకు పంపించారు, మంచిదమ్మా వస్తాను, నన్ను వాళ్ళు ఎలక్షన్కి పోటీ చేయమన్నారు, మంచిదమ్మా వస్తాను, అయిపోయింది ఎలక్షన్ అంతే. ఇంతే బా, ఇదే ఎలక్షన్ ప్రచారం. బ్యానర్స్ లేవు, పబ్లిక్ మీటింగ్ లేవు, బైకులు లేవు,
తులసమ్మ ఇంకో పక్కింటికి పోయి రామయ్య తలుపు కొట్టేది. పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అడగటం, నన్ను ఎలక్షన్స్ నిలబడమన్నారయ్యా. ఇట్లా డోర్ టు డోర్ తిరిగేవాడు, ఆయన గెలిచేవాడు, మిగతా వాళ్ళతో ఓడిపోయేవాళ్ళు. ఓకే, ఆ ఎలక్షన్స్కి ఇవాళ ఎలక్షన్స్కి మీరు ఎట్లా పోటీ పెడతారండి? అసలు దెర్ ఇస్ నో కంపారిజన్ ఎట్ ఆల్. కుడించి కుడి చేతికి ఎడమ చేతికి పోటీ ఉంటుంది, పోలిక ఉంటుంది. భూమికి ఆకాశానికి పోలిక ఎక్కడ ఉంటుందండి? కరెక్ట్. ఇట్లా ఆ రోజుల్లో నేను అలాంటి మహాపురుషులను చూచానండి. ఇంకొక ఆయన పేరు చెప్తాను, ఆయన పేరు తెన్నటి విశ్వనాథం గారు. విశాఖపట్నంలో ఉండేవాడు, గ్రేట్ మ్యాన్. ఆయన పుట్టిగా ఉండేవాడు, ఎర్రగా ఉండేవాడు. ఆయన కూడా ఇదే పద్ధతి. ఏం పైసలు ఖర్చు పెట్టేవాడు కాదు, చారణా ఖర్చు పెట్టేవాడు కాదు. ఆయన మీద ఎవరిని నిలబెట్టినా సరే ఓడిపోవటమే. అంత గొప్పవాళ్ళండి ఆ రోజుల్లో. ప్రజలు కూడా అలా స్వీకరించారు అంటే, ఆ రోజుల్లో వాళ్ళు నాయకులుగా ఉన్నారు. ఆ నాయకుల్ని, ఆ నాయకులు ప్రజల్లోంచి వచ్చారు. వాళ్ళు నాయకత్వాన్ని ఈ ప్రజలు అభినందించి వాళ్ళని నాయకులుగా ఎన్నుకున్నారు. ఇప్పుడు నాయకత్వాన్ని కొనుక్కుంటున్నారు. అప్పటికిప్పటికీ చాలా అసలు పోలిక లేదు.